శ్రీమాత్రే నమః. ధనసు రాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతకపరంగా పరిశీలించినప్పుడు వారి అనుభవాలను, వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలను సేకరించి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను చెప్పిన భావాలు ఎంతమందికి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏదేమైనా ఇది లక్కీ రాశి, జీరోని హీరోల్ని చేసే రాశి, శృతి మించితే హీరోల్ని జీరోలుగా చేయగలిగే రాశి, అత్యుత్తమ శిఖరాలకు చేరుకోవటానికి ప్రయత్నించే వారికి అద్భుత రాశి. వీరికి గాడ్ ఫాదర్ల అండ ఉంటుంది. ఈ రాశి గురువుకి బలమైన గృహంగా చెప్పవచ్చు. అగ్నితత్వం గల ధనస్సు రాశి మనిషి చేతికి ఎక్కుపెట్టిన విల్లు ఇచ్చి గుర్రపు కాళ్ళు అమర్చితే ఏమవుతుంది? అనుకున్న టార్గెట్ను త్వరగా చేరుకుని దాన్ని తప్పక సాధించడం జరుగుతుంది. అదే ఈ రాశి వారి విజయ రహస్యం. కనుక ధనస్సు రాశి వారే ఎక్కువ అదృష్టవంతులు. కారణం, వీరిని అందలం ఎక్కించే గాడ్ ఫాదర్లు అండ ఒకవైపు ఉంటే వీరి అదృష్టం మరొక వైపు ఖచ్చితంగా అభివృద్ధిలోకి తీసుకువస్తాయి. మరో విశిష్ట అంశం, వీరు మనసులో నిరంతరం పైకి రావాలనే ఫైర్ ఎప్పుడూ ఉంటుంది. తామనుకున్న దాన్ని నిర్భయంగా ఆచరణలో పెట్టడం మంచి పట్టుదల ఈ రాశి వారికి ఉంటాయి. ఈర్ష, అసూయలు, దురుసైన నోరు, ఇతరులని ఘాటుగా విమర్శించడం వల్ల కొంతమందికి శత్రువులు ఏర్పడినా ఆ శత్రువుల నుండి ప్రమాదం ఉండని పరిస్థితి ఉంటుంది. చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమై అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. ఇతరుల సంభాషణలో జోక్యం చేసుకుని తమ అభిప్రాయాలను వారి మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వారిని బలహీనతలను పసిగట్టి మానసికంగా గాయపరచడంలో వీరు ముందుంటారు. తమపై ఎవరు విశ్వాసం ఉంచి బాధ్యత అప్పజెప్పినా ఆ బాధ్యతను అవలీలగా పూర్తి చేయగలరు. మోసం, వంచనలకు గురైనప్పుడు ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పడానికి వీరు ఎంతకైనా తెగిస్తారు. వ్యాపారంలో మంచి ప్రతిభను ప్రదర్శిస్తారు. అయితే ఏ ఒక్క వ్యాపారానికి పూర్తిగా కట్టుబడి ఉండలేరు. కుటుంబంలో సాధారణంగా వీరిదే పై చేయి ఉంటుంది. ఈ రాశిలో కొంతమంది స్త్రీ పురుషులు అదే పనిగా ఇతరులపై బురద చల్లటం, వారిలో వారికి తగవలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. డబ్బు విషయంలో పిసినారులుగా ఉంటారు. ఇతరులతో ఖర్చు పెట్టించడంలో నేర్పర్లుగా ఉంటారు. ఈ రాశిలో ఎక్కువ మంది తొందరపడి పెళ్లి చేసుకుని ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. జీవిత భాగస్వామి తమకు అణిగిమణిగి ఉండేట్లు చేసుకుంటారు. సాధారణంగా చాలామందికి రెండో వివాహం ఉంటుంది. ఈ రాశి స్త్రీలది మంచి పరిస్థితి. తమ భర్తల్ని, పిల్లల్ని విజయపదం వైపు నడిపిస్తారు. భర్త అప్రయోజకుడైనా వారిని విడవరు. తమ చాతుర్యంతో కుటుంబ సభ్యులపై పెత్తనం వహిస్తారు. క్రమశిక్షణగా ఉండాలని వీరు ప్రేమిస్తారు. పిల్లలను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు. ధనస్సు రాశి వారు సదా ఉత్సాహంగా ఉండాలి, ఏదో పనిలో నిమగ్నమై ఉండాలి. అదే వీరికి ఆరోగ్యాన్ని ఇచ్చి విచారాన్ని దూరం చేస్తుంది. వీరిలో చురుకుదనం అధికంగా ఉంటుంది. వీరి నేత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీరు బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ఒకచోట ప్రశాంతంగా కూర్చోడానికి ఇష్టపడరు. ఈ రాశిలో జన్మించిన వారికి జంతువులంటే భయం. వీరు ఏ విషయం గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ రాశి అగ్నితత్వానికి, సత్యగుణానికి చెంది ఉంటుంది. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ఒకే సమయంలో ఒకే లక్ష్యంపై మాత్రమే తమ గురిని ఉంచి దానిని పొందటానికి ప్రయత్నిస్తే వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కానీ రెండు మూడు వ్యవహారాల్లో లాభాలను పొందాలని చూస్తారు. వీరు ఉత్సాహవంతులు, ధైర్యవంతులు, శక్తివంతులు అయి ఉంటారు. ఈ రాశి వారు విపరీతంగా మాట్లాడతారు. ఒక విచిత్రం ఏంటంటే వీరికి ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనం వహించాలో తెలియదనే చెప్పవచ్చు. చాలామంది కట్టుకథలు చెప్పడంలో, సంభాషణలు ప్రారంభించడంలో మంచి నేర్పర్లుగా కలిగి ఉంటారు. కొన్ని సమయాల్లో వీరు చాలా నిర్మోహమాటంగా మాట్లాడి ఎదుటి వారిని ఇబ్బందికి గురి చేస్తారు. ధనసు రాశిలో జన్మించిన వారికి విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. కొన్ని సమయాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఈ రాశి వారు తాము ఇబ్బందులకు గురి కావడమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. కొన్ని పనుల్ని తాము తప్ప ఇంకెవరూ బాగా చేయలేరని ఈ రాశివారు నమ్ముతారు. ఈ రాశివారు మంచి అవకాశాలను చాలా తొందరగా గుర్తించి ఆపై వాటిని తమ సొంతం చేసుకుంటారు. వీరి మొండి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న కారణంగా
కొన్ని విషయాల్లో విజయాలను సాధించటం, మరికొన్ని విషయాల్లో తీవ్ర పరాజయాలు పొందటం జరుగుతుంది. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు తమ మనసులో ఏమున్నదని దాన్ని నిర్మోహమాటంగా పైకి చెప్తారు. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడతారు. తమకు తామే గొప్పవారమని, తమకే అన్ని తెలుసు అని ఇతరులను చిన్నచూపు చూస్తారు. ఈ కారణంగా వీరికి బంధువులతోటి, స్నేహితులతోటి, అంతెందుకు తమకన్నా బిడ్డలతోటి సరైన సత్సంబంధాలు ఉండవు. ఏదైనా ఒక రహస్య విషయం వీరికి చెప్పాలంటే అది డప్పు కొట్టి ఊరంతా చాటటం లాంటిదే. ధనుసు రాశిలో జన్మించిన వారు అందరితో కలిసి ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే వీరికి చుట్టుపక్కల ఉన్నవారు వీరిని తిరస్కరించినట్లయితే వీరు తీవ్రమైన ఆగ్రహానికి గురై తీవ్రంగా ప్రవర్తించడం జరుగుతుంది. సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వారు ఇతరులకు సహాయం చేయడం కానీ, ఇతరులతో పోరాడటం కానీ ఏనాడూ వెనుకాడరు. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం అయి ఉన్న కారణంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు మతం పట్ల, దైవం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ యవ్వన దశలో వీరు దైవ సంబంధ కార్యాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. అలాగని గంటలు గంటలు పూజలు చేయటం, తీర్థయాత్రలు చేయడం లాంటివి చేయరు. అయితే వయసు పెరిగే కొద్దీ వీరిలో దైవం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు కట్టుబాట్లకు లొంగరు. అదేవిధంగా వీరు కఠినమైన బాధ్యతలను నిర్వహించటం కష్టం. సాధారణంగా ధనుసు రాశిలో పుట్టిన ప్రతి వ్యక్తి తనకు లభించే అవకాశాలు లేని వాటిని కూడా పొందాలని ప్రయత్నిస్తారు. కొన్ని సమయాల్లో హింసాత్మకంగా ప్రవర్తించటం జరుగుతుంది. విపరీతంగా ఆహారం తీసుకోవటం, మద్యం తీసుకోవడం అనే రెండు కారణాల వల్ల వీరిలో చాలామంది స్థూలకాయాన్ని పొందటం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. అందువల్ల వీరు గతంలోని ఏ విషయం గురించి అయినా పోసగుచ్చినట్లు చెప్పగలరు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారిని ఇతరులు మోసం చేయటం కష్టం. వీరిలో ప్రధాన లోపం తొందరగా కోపం తెచ్చుకోవటం, సహనం లేకుండా ఉండటం. ఈ జాతకులు తమ మనసుని అదుపులో పెట్టుకుని ఓర్పుగా తమ ప్రయత్నాలు కొనసాగించాలి. తమ మాటలను వ్యతిరేకించిన వారి మీద విరుచుకుపడే అలవాటుని వీరు మానుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కొద్దిమంది సోదరులు, సోదరీమణులు మాత్రమే ఉంటారు. అయితే వీళ్లలో ఈ జాతకులకు సఖ్యత ఉండదు. ఇంకొక విశేషం, ఈ ధనుసు రాశిలో జన్మించిన జాతకుల ముందు లేదా వెనుక బిడ్డ మరణించటం, తీవ్రమైన ప్రాణగండాన్ని ఎదుర్కోవటం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారిలో అనేక మందికి రెండు వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి, లేదా దగ్గర వారితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు. అందులో మొదటి వివాహం జాతకులకు తీవ్రమైన కష్టాలను, అప్రతిష్టను తెచ్చిపెడుతుందని చెప్పక తప్పదు. ఈ రాశిలో జన్మించిన వారికి అనేక మంది స్నేహితులు ఉంటారు. వారిలో ఒకరు ఈ జాతకులకు నమ్మక ద్రోహం చేసి జాతకులను సామాజికంగా చావు దెబ్బ తీయటం జరుగుతుందని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి 3, 12, 27, 30, 36, 41, 50, 60 సంవత్సరాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి మేషం, సింహం, కన్యా, వృశ్చికం, ధనుసు రాశుల వారు మహామిత్రులుగా ఉంటారు. ఇక వృషభం, మిథునం, కర్కాటకం, తులారాశి వారు మహాశత్రువులుగా ఉంటారు. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మేషం, సింహం, తుల, కుంభరాశులకు చెందిన స్త్రీ పురుషులు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు.